మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఏగల్ మూవీ ఎలా ఉంది కాక అంటే బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్, యావరేజ్ సెకండ్ హాఫ్, బ్లాక్ బస్టర్ క్లైమాక్స్, ఒక్క ముక్కలో ఫైనల్ వర్డ్ చెప్పాలంటే కాక వర్త్ టు వాచబుల్ మూవీ అని చెప్తాను. మీరు సాధారణంగా నార్మల్ వర్షన్ చూసి ఉంటారు, మరి ఈ మూవీలో అయితే మీరు బుల్లెట్ల వర్షన్ చూడొచ్చు అనమాట. ఇక ఈ మూవీ యొక్క ప్లాట్ విషయానికి వస్తే భయ్య, ఒక అడవిలో ఒక అజ్ఞాతంలో ఒక వ్యక్తి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని ఆ సామ్రాజ్యానికి చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కాపాడుతూ ఉంటాడు, కానీ ప్రభుత్వానికి మాత్రం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉంటాడు. దాంతో అతని పైన స్ట్రింగ్ ఆపరేషన్ కూడా మొదలు పెడతారు. అయితే మరి ప్రజలకు ఈ విధంగా మంచి చేసే వ్యక్తి ఎలా ప్రభుత్వానికి నేరస్తుడిగా మారాడు, అసలు అతని యొక్క గతం ఏంటి, అవన్నీ తెలుసుకోవాలంటే మనం మూవీ అనేది చూడాలన్నమాట. ఇక ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే భయ్య, ఓన్లీ నెంబర్ వన్ ప్లస్ పాయింట్ అంటే మాస్ మహారాజ్ రవితేజ భయ్య. కిక్ మూవీలో ఏ టైప్ ఆఫ్ అయితే ఎనర్జీ ఉందో అదే టైప్ ఎనర్జీని కనపరిచాడు. లుక్స్ అండ్ యాక్టింగ్ లెవెల్ కూడా అల్టిమేట్ అనమాట. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కాక చాలా అద్భుతంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్క్రీన్ ప్లేతో మైండ్ గేమ్ ఆడుకున్నాడు మన డైరెక్టర్. ఇక ఇంటర్వెల్ బ్లాక్ కూడా అదిరింది. ఇక లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ 30 నిమిషాలు అయితే, ఇక ఇందాక చెప్పాను కదా బుల్లెట్లు వరుసమే చూడొచ్చు భయ్య, క్లైమాక్స్ అయితే ఇక గూస్ బంప్స్ స్టఫ్ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ, టెక్నికల్ వాల్యూస్ ఇవన్నీ కలిపి మూవీని రిచ్ మూవీగా మనకు చూపిస్తాయి. సినిమాటోగ్రఫీ మాత్రం హాలీవుడ్ లెవెల్లో ఉందని చెప్పవచ్చు. ఇక మైనస్ విషయానికి వస్తే రవితేజ యొక్క స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది భయ్య. అందరూ హీరో గురించి కథలు కథలుగా చెప్పుకోవడం తప్ప కథలోకి హీరో అయితే మాత్రం రాడు, కనిపించడు. ఇక బీజిఎం బాగున్నా ఇంకా బాగుంటే బాగుండేదే అనిపిస్తుంది అనమాట. ఇక రీసెంట్ హిట్స్ అయినటువంటి జైలరు, విక్రము, కేజీఎఫ్ ఈ మూవీలు అయితే మనకు గుర్తుకొస్తాయి అక్కడక్కడ. అవి తప్పితే ఈ సినిమాకి వంకలు పెట్టినాకి ఏం లేదు కాక. ఇక ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3 స్టార్ అవుట్ ఆఫ్ 5. మరి ఇది ప్రీమియర్ చూసిన మా ఫ్రెండ్స్ ఇచ్చిన రివ్యూ అనమాట. నా రివ్యూ అయితే ఆఫ్టర్నూన్ వస్తుంది, అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.